ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ గురువు గారు నమస్తే జై వీర బ్రహ్మజయ్ నమస్కారం తల్లి అకాల వర్షాలతో పాటు గురుగారు చెప్పిన మాటల్లో ఇది కూడా విన్నా నేను అందులో ఏదైనా తప్పు ఉంటే మీరు సరిచేయండి నన్ను విజయవాడలో కనకదుర్గ అమ్మవారి ముక్కు పుడుక వరకు కృష్ణమ్మ చేరుకుంటే ఆ రోజు ఈ యుగం అంతం అంతమైపోతుంది అని చెప్పేసి మనం విన్నాం అవునమ్మా మొన్న విజయవాడలో వచ్చిన వర్షాలు ఆ వర్షాలకి ఆ విజయవాడ ఏ విధంగా అల్లకల్లోలం అయిపోయిందో కూడా మనం చూసాం సో ఇలాంటివి వీటితో పాటు యాడ్ ఆన్స్ ఎలాంటివి ఉన్నాయంటే కొన్ని సునామీలు ఒక్కొక్క సునామీకి ఒక్కొక్క పేరు అసలు సునామీ వస్తుందో తెలియట్లే ఎండకాలంలో సునామీలు ఏంటో అసలు చలికాలంలో పెట్టకుండా వర్షాలు పడ్డం ఏంటో ఏం అర్థం కాని పరిస్థితుల్లో వాతావరణ స్థితులు అన్ని మారుతూ ఉన్నాయి సో ఈ వాతావరణానికి సంబంధించి రానున్న కాలంలో ఇంకా ఏమేం చూడాల్సి వస్తుందో అని భయం వేస్తుంది ప్రకృతి శక్తికి మించిన వేగముతో మానవుడు యంత్రాలు నడిపేనయ భూమిపై ఉన్నట్టు రక్షణ పొరబోయి భూకంపమే వచ్చు తెలియండయా ఎన్నో రకాలైన విపత్తులు మీరు చెప్పారు పంచభూతాలకు సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి కలుషితమైనటువంటి ప్రక్రియల వల్ల ఈ జనబాహుళ్యం దెబ్బతింటుంది మీరు ఇందాక చెప్పినట్టుగా కరోనా లాంటి గొప్ప వైరస్ ఈశాన్య దిక్కు నుండి వచ్చి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని చేసింది అలాగే నైన్టీన్ ఎయిటీ ఫోర్లో అనుకుంటాను మిథైల్ ఐసోసైనడ్ భోపాల్కు సంబంధించిన ఒక దుర్ఘటన జరిగింది ఇవన్నీ జరిగాయి గురుదేవుల యొక్క కాలజ్ఞానంలో చెప్పినట్టు ఈ ఋతువుల్లో రావలసిన రక్షణాలు కాకుండా ఎండాకాలంలో వర్షాలు పడ్డం వర్షాకాలంలో తీక్షణమైనటువంటి ఎండలు రావటం అతివృష్టి అనావృష్టి సునామీ అన్నటువంటి వర్డ్ ఇరవై సంవత్సరాల క్రితం ఇరవై ఏళ్ల క్రితం దీన్ని సునామీ అంటారు దీన్ని తీక్షణమైనటువంటి పరిస్థితి ఇలా ఉంటుంది అని మనకు తెలియదు ఇవన్నీ ఎందుకు ఎందుకు జరిగాయంటే ప్రకృతికి ప్రకృతి శక్తికి మించిన వేగముతో మానవుడు యంత్రాలు నడిపోయినయా అలాగే ప్రకృతి విరుద్ధమైనటువంటి క్రియలు కూడా కొన్ని చేస్తాడు బయట ఎండగా ఉంది ఏసీ పెట్టుకున్న లోపల చల్లగా ఉంది సో ఇదంతా కూడా మన సౌలభ్యం కోసం మనిషి కొన్ని రకాలైన పరిస్థితులను చేయటం వాళ్ళు ఈ యంత్రాలు ఈ జీవన విధానం ఈ భూమి మీద మనం చేసే కొన్ని రకాలైనటువంటి పాపకర్మల వాళ్ళు మరికొన్ని విపత్తులు రాబోతున్నాయి ఈ విపత్తుల్లో మీరు చెప్పినట్టుగా అత్యంత విపత్కరమైనటువంటి ఇబ్బంది ఏంటంటే భూకంపమే వచ్చు తెలియండయా మనం ఎంతకాలం భూకంపం వస్తే రెక్టర్ స్టైల్ మీద ఆరు పాయింట్లు వచ్చింది ఏడు పాయింట్ ఐదు వచ్చింది ఇది వచ్చింది ఈ భూమండలం మొత్తాన్ని వాతావరణాన్ని కప్పి ఉంచేటువంటి రక్షణ పొర దాన్ని ఓజోన్ అంటాం మరికొన్ని రోజుల్లో కొన్ని సంవత్సరాల్లో ఓజోన్ పొర సంపూర్ణంగా తొలగిపోయి క్లోరోఫ్లోరో కార్బన్స్ వల్ల ఎఫెక్ట్ వల్ల ఇదైపోయి అతిలీర లోహిత కిరణాలు ఆ సూర్యుని నుండి ఇతర గ్రహాల నుండో ఈ భూమండలం మీద పట్టం రకరకాలైనటువంటి వ్యాధులు రావటమే కాదు ఈ భూమిలో రకరకాలైనటువంటి మార్పులు వచ్చి తీక్షణమైనటువంటి భూకంపం ఒకటి రాబోతుంది సృష్టిలో డేట్ ఆఫ్ బర్త్ ఉన్నప్పుడు డేట్ ఆఫ్ డెస్టినీ ఒకటి అవసరం మనం ఏ రోజు పుట్టామో పుట్టినరోజే మన డెస్టినీ లేదా మనం ఏ రోజు గతించిపోతామో భగవంతుడు నిర్దేశించి ఉంటాడు ఇంత పెద్ద పెద్ద బిల్డింగులు కట్టాం వందల కొద్ది అంతస్తులు కట్టాం ప్రపంచంలో లేనటువంటి అద్భుతాలను సృష్టించడం ఇవన్నీ మళ్ళీ మట్టిలో కలిసిపోవడానికి భూకంపమే రావాలి ఆ భూమి భూమి కంపించినప్పుడు తొంభై శాతంగా ఉన్నటువంటి నీటి ప్రవాహాలు అలజడులు వస్తాయి లెక్కలేనన్నటువంటి సునామీలు వస్తాయి ఈ పది శాతం ఉన్నటువంటి భూమండలాన్ని తొంభై శాతం నీళ్లు కబలించి వచ్చినప్పుడు ఆ ఇంద్రకిలాద్రి మీద ఉన్నటువంటి కనకదుర్గమ్మ పోగున గనక ఎప్పుడైతే ఆ కృష్ణమ్మ వెళ్ళి తాకుతుందో ఈ భూమండలం మొత్తం కూడా ఈ యుగానికి అంతం పలికినట్టేనని గురుదేవుల యొక్క కాలజ్ఞానతత్వం దానికి ట్రైలర్ లాంటివి దానికి నాంది ప్రస్తావన లాంటివి ఈరోజు వచ్చినటువంటి తుఫాన్లు ఈరోజు వచ్చినటువంటి వరదలు విజయవాడ లాంటి ప్రాంగణ పట్టణంలో మరి కొద్ది గంటల్లో విజయవాడ పట్టణమే మునిగిపోతుందేమో అన్నటువంటి భయానికి ఆందోళనకి మొట్టమొదటిసారి మనం గురయ్యాం సమీపమైన భవిష్యత్తులో అంటే ఇప్పుడిప్పుడు జరుగుతుందని కాదు కానీ ఆ ఇంద్రకీలాద్రి మీద ఉన్నటువంటి అమ్మవారు ఆ దుర్గమ్మ యొక్క ముక్కుపోగు ఎగిరే వరకు ఆ ముక్కుపోగు వరకు ఎగిసిపడే కృష్ణమ్మ యొక్క జలాలు అక్కడ తాకుతాయని గురుదేవుల యొక్క కాలజ్ఞానంలో ఉంది ఇది జరగడానికి ముందే ఈ విపరీతమైన భూకంపం భూమి కంపించటం విచిత్రవంతమైనటువంటి స్థితిగతుల్లో ప్రపంచం అళ్ల కల్లోలమవటం ఎక్కడో ఉన్న సముద్ర జలాలన్నీ సునామీలుగా మారటం జనాభాలోకి రావటం అసలు ఊహించుకుంటేనే భయం కలుగుతుంది అవును ఉత్పాతం కలుగుతుంది చాలా సంతోషం చాలా ఓపికగా మీరు నేను అడిగిన ప్రశ్నని ఏదో ఒక శిష్యురాలు అడిగితే ఎంత ముచ్చటగా గురుగారు గారు చెప్తారో అలా చెప్పారు చాలా సంతోషం ధన్యవాదాలు దానికి జై వీరబ్రహ్మ జై గోవిందంపజ చూసిండ్రు కదా అదనమాట ఇట్లా అప్పుడప్పుడు నాకు కొన్ని డౌట్లు పుడతా ఉంటాయి అనమాట నేను అడిగేస్తూ ఉంటాను ఇందులో మీ డౌట్లు కూడా క్లియర్ అయితే అన్న ఒక ఆలోచనతో చేసిందే ఈ కార్యక్రమం కాబట్టి చూస్తూనే ఉండండి సువంటివి